బాగానే జరుగుతుంది. పథకాలన్నీ బానే ఉన్నాయా? ఆ చేరుతున్నాయా పేదోళ్ళకి? ఆ జరుగుతుంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. తిరుగుతున్నారా ఇంటింటికి? ఏదైనా కొత్త పథకం వస్తే చెబుతున్నారు వచ్చి? ఆ చెప్తాను. టీడీపీ ఉన్నప్పుడు బాగుందా? వైసీపీ ఉన్నప్పుడు? వైసీపీ ఉన్నప్పుడు బాగుంది. సక్సెస్, వండర్ఫుల్. పథకాలు ఎలా ఉన్నాయి? ఈరోజు మా పిల్లకాయలకు కూడా రెండు జతలు షూలు నేను కొనియలేకపోతున్నా. ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తూ ఉన్నా, అయినా కూడా మా పిల్లకాయలకు వచ్చి రెండు జతలు షూస్ ఎప్పుడు తీసి ఇవ్వాల. కానీ జగన్ అన్న చదువు మీద దృష్టి పెట్టి చదివే పిల్లకాయలు ఎంతగా పురోగపడుతున్నారంటే తప్పకుండా మన స్టేట్ అన్ని స్టేట్ల కంటే బాగా డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మళ్ళీ హెల్త్ పరంగా కూడా ఆరోగ్యశ్రీ పెట్టి చాలామందికి మా పెద్ద ఆయనే, మా పెద్దనాన్న అంటే పెద్దన్న, మా పెద్దన్న యాంజియో చేశారు ఆయనకి. ఈరోజు ఆయన బ్రతికున్నాడంటే జగన్ గారు ఆయన చేసిన మేలు అనమాట. కాబట్టి మేము ఓటేసింది అది తప్పకుండా ఆయన మాకు న్యాయం చేసినాడు, ఇంకా కూడా చేస్తాను నమ్మకం ఉంది. నెక్స్ట్ టైం కూడా తప్పకుండా ఆయన గెలుస్తాడు. చాలామంది డయాలసిస్కి అలాంటి వాటికి అవసరమైనా కూడా ఇస్తున్నారు. అవునవును, డయాలసిస్ వాళ్ళకి 10,000 ఇస్తూ ఉన్నారు. అన్నీ బాగానే జరుగుతుంది. పాలన వెళ్ళి పాల్చలేదు. కాకపోతే కొంతమంది ఆయన గురించి తప్పుగా మాట్లాడేది మంచిది కాదు. ఈవన్ పక్కన ఉన్న స్టేట్ తమిళనాడు స్టేట్లో వచ్చి అడిగితే తెలుసు, చెప్తారు వాళ్ళు మీలాంటి సీఎం మాకు కానీ ఉంటే తప్పకుండా మేము బాగా డెవలప్ అవుతాము. మీరెంతో ఇచ్చిపెట్టిన వాళ్ళు, బాగా మీరు దేవుడు మీకు మంచి సీఎం ఇచ్చి ఉన్నారని చెప్పి మమ్మల్ని బాగానే చెప్పుకుంటూ ఉన్నారు. అందుకని మేము ఎక్కువగా చెన్నైకి వెళ్తూ వస్తూ ఉంటాము. అప్పుడు అక్కడ వచ్చిన టాక్ అన్నమాట. అంటే పేదల వరకు రీచ్ అవుతున్నాయి ఆయన పెట్టే పథకాలు? తప్పకుండా సార్, పేదలకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి కదా. అమ్మఒడి కానీ చేయూత కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వేస్తున్నారు కదా. దాని గురించి ఇంకెవరు చెప్తే చేస్తారు చూడండి. ఇంతకు ముందుగా అయితే అట్లా లేదు కదా. వాళ్ళు దండుకునే దానికే చూస్తా, ఏదో కొద్దిగా అక్కడ 10 రూపాయలు ఇస్తే 1 రూపాయలు ఇచ్చేది అట్లా చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు అట్లా కాదు. అట్లా జరుగుతున్న ఉద్దేశం ఉంటేనే డైరెక్ట్గా అకౌంట్లో వేస్తూ ఉన్నారు. ఇంతకు ముంచి పాలన ఏం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఎలా ఉంది పనితీరు, సమస్యలు తెలుసుకొని? ఇక్కడ ఎమ్మెల్యేనా? పర్వాలేదు, బెస్ట్గానే ఉన్నారు. మంచి ప్రజా సమస్యలు తీరుస్తున్నారా? ప్రజా సమస్య బాగా తీరుస్తున్నారు, బాగానే అందుబాటులో ఉన్నారు. ఇంతకు ముందుగా ఉన్న ఎమ్మెల్యే అయితే ఆయన ఇక్కడ ఉండేది కాదు. హైదరాబాద్లోనే ఇప్పుడు ఆడు ఉండి ఆడుంచే అన్నీ ఆయన చలాయిస్తూ ఉండాడు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు వచ్చి మన దగ్గరే ఉండి మన యొక్క కష్టాల గురించి ఆయన తెలుసుకుని ప్రతిరోజు మనకు అందుబాటులో ఉన్నాడు. చెప్పాలంటే ఆయన కానీ వాళ్ళ కుమార్తె కూడా మనం తప్పు చెప్పకూడదు, పవిత్రమ్మ గారు కూడా ఎవరు పోయినా కూడా లేదని చెప్పే సమస్య లేదు. అది మన ప్రతిపక్ష పార్టీ అయినా కానీ మన పార్టీ కానీ ఏ పార్టీ అయినా కాదు కానీ ఎవరు వెళ్ళినా సహాయం చేస్తే సిద్ధంగా ఉండరు వాళ్ళు. బెస్ట్ తీసుకురావడం ఎలా ఉంది? వాలంటీర్లు అది బేస్ కదా. అది నరేంద్ర మోడీ చెప్పారు కదా, ఆంధ్రాలో వచ్చి వాలంటీర్లు పెట్టిన దానివల్ల ఈరోజు కరోనా విషయంలో వాళ్ళు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నింది అటని చెప్పి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. కేరళ స్టేట్లో ఉన్నటువంటి ఆ సీఎం కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. మన దాన్ని చూసి ఆయన కూడా వాలంటీర్లు పెట్టుండాడు, చాలా మేలుకర చేస్తూ ఉన్నారు. వాలంటీర్లు వాళ్ళు పెట్టిన దానివల్ల ముస్లిం వాళ్ళు ఇంకా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వచ్చి ఇస్తూ ఉన్నారు. చాలా మేలు చేస్తున్నాను వాలంటీర్ వల్ల. ఇప్పుడు కొంతమంది రేషన్ కార్డులు కానీ ఈ ఆధార్ కార్డులు కానీ తిప్పలు పడతా ఉండే ఇంతకుముందు అయితే, ఇప్పుడు అట్లా కాదు. ఏ విషయమైనా వాలంటీర్ని కలిసి వాలంటీర్ దగ్గర చెప్తారు, ఏ సమస్య ఉన్నా చెప్పుకుంటే. వాళ్ళు ఆల్రెడీ చదువుకుంటున్నారు కాబట్టి చదువులేని వాళ్ళకి వాళ్ళు ఒక మార్గం చూపించి వాళ్ళే ముందుండి అన్నీ చేస్తూ ఉన్నారు. వచ్చినా వాళ్ళకి అంతా ఉండదు. ఈవెన్ ఈ మధ్యలో ఒక లేటెస్ట్గా ఒకటి ఏంటంటే ఒక ఆమెకి చేయూత పడలేదు, సెకండ్ టైంగా అప్లై చేసింది, అది వస్తుందో రాదో నాకు చేయలేదని చెప్పి. కానీ అటు టైంలో సెకండ్ టైం ఆమెకు చేయూత పడింది, పడింది బాగానే. ఎవరికి రేషన్ కార్డు ఉండాలో వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు, ఎక్కువగా ఉండే అదే ఆస్తులు ఉండే వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవడం మంచి పద్ధతి. ఎందుకంటే ఈరోజు ధనవంతులు ఉండారు, పేదవాళ్ళు ఉండారు, ఈ తారతమ్యం సమానంగా రావాలంటే అట్లా చేస్తేనే అది మంచి నిర్ణయం. అది ఇప్పుడు 4 వీలర్స్ ఉండే వాళ్ళకి రేషన్ కార్డు లేదు, 5 ఎకరాల పైన ఉండే వాళ్ళకి రేషన్ కార్డు లేదు, అది వచ్చి మంచి నిర్ణయం. ఎందుకంటే పేదవాడు పేదవాడిగానే ఉంటాడు, పేదవాడికి వచ్చేటటువంటి ఇది కానీ అన్నింటినీ వాళ్ళు ధనవంతులు తీసుకుంటూ ఉన్నారు కదా. అంటే పేదవాళ్ళకి ఏవైతే వాళ్ళకి రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని బాగా డబ్బు ఉండేవాడు వీడిని తొక్కేసి వాడికి తీసుకుంటూ ఉన్నాడు. అట కాకుండా సమానత్వం కావాలి, హెచ్చు తగ్గులు అన్నీ సమానం కావాలని చెప్పేసి ఆయన చాలా బాగా చేస్తున్నారు. అర్హత లేని వాళ్ళకి తీసి అర్హులు ఎవరో వాళ్ళకి ఇస్తున్నారు, అర్హులు ఎవరో వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు అన్యాయంగా తీసేస్తున్నారంటారు మరి? అది అంతా చాలా తప్పు సార్. అలా చెప్పడం వచ్చి వాళ్ళు కళ్ళు పోతుంది వాళ్ళకి, అట్లా చెప్పడం వచ్చి అది తప్పు. అది ఇప్పుడు 30 లక్షలు ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారు 25వ తారీఖు, మీరు ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతుంది, సరైన ఇచ్చేయగలుగుతారా? తప్పకుండా ఇస్తారని నా నమ్మకం. ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఏది కూడా ఆయన ఆ రోజుల్లో నవరత్నాలు చెప్పాడు, ఆ నవరత్నాలను ఈ రోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడు, అమలు వస్తూనే ఉన్నాడు. ఏది కూడా ఆయన ఆ రోజు నవరత్నాలు చెప్పిన దాన్ని కూడా చేస్తూ ఉన్నాడు.
చెప్పని కార్యాలు కూడా చాలా చేస్తారు ఎందుకంటే ఆయన ప్రజల మధ్యలో ఆయన తిరిగాడు కాబట్టి వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు అన్ని చూశాడు కాబట్టి ఆయన చేస్తా ఉన్నాడు మరి టీడీపీ తరపున కూడా పనభాగ లక్ష్మీకారు కూడా మంచి చేసేవారు గెలుస్తారు అంటున్నారు మరి టీడీపీ వాళ్ళు చేయవచ్చు మంచి చేసే వాళ్ళకి ఎవరికి అందరికీ అవకాశం ఉంటుంది వాళ్ళకి స్థానం అనేది ఉంటుంది అయినా కూడా మరి జగన్ పాలనలో వచ్చి మేము ఎంతగానో తృప్తి పొందుకున్నాం సంతృప్తి పొందుకున్నాము ఇంతకు ముందుగా అలాగ లేదన్నమాట తెలంగాణలో చూస్తే బీజేపీ వచ్చింది మన స్టేట్లో అవకాశం ఏమన్నా బీజేపీకి బీజేపీ వచ్చి నాకు తెలిసిన దానికి సౌత్ ఇండియాలో బీజేపీ రావడానికి అవకాశం లేదండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా దారుణంగా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మన సౌత్ ఇండియా వరకు నా యొక్క అనుభవం చెప్తా ఉండా సౌత్ ఇండియాలో బీజేపీ ప్రభుత్వం రావడానికి అవకాశం లేదు సరే ఈసారి ప్రజలు ఏమన్నా పవన్ కి ఛాన్స్ ఇవ్వచ్చా ఎంపీ సీటైనా పవన్ కి ఆయన రాడండి ఆయన ఎడ వస్తాడు చెప్పండి ఇప్పుడు ఆయన నిలిచిన చోటనే ఆయన గెలవలేకపోయినాడు అట్లాంటి అతను ఎవరు నమ్ముకుంటారు కాకపోతే ఒక ఏమంటారు సెలబ్రిటీ సెలబ్రిటీ లాగా ఆయన చూసి అందరూ కూడా వస్తే జనాలు పోవచ్చు రావచ్చు అంతేగాని ఎవరు కూడా ఆయన నమ్మి ఆయన వెనకాల ఎవరు పోరు ఓటు కూడా ఎవరు తీయరు ఇప్పుడు రాజధాని పరంగా జరిగితే అది ఇంకా ఇష్యూ అనేది పోవట్లేదు చంద్రబాబు ఏమో నేను పెట్టిన చోట కావాలంటున్నారు జగన్ ఏమో మూడు చోట్ల అయితే డెవలప్ అంటున్నారు సార్ ఆయన వచ్చి ఫ్యూచర్ గురించి ఆలోచించి చేస్తా ఉన్నాడు రాజధాని విషయంలో వచ్చి వీళ్ళు చెప్పేది వచ్చి ఆయన వచ్చి ఒట్టి ఫిల్మే చూపించినాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఫిల్మే చూపించేసి వెళ్ళిపోయినాడు ఆయన ప్రభుత్వం 5 సంవత్సరాలు కానీ జగన్ గారు అట్టగాదు ఏదైనా కూడా జనాలకి మంచిది చేయాలి వాళ్ళకి మేలు చేయాలి మనం రేపు లేకపోతే కూడా వచ్చే తరాల వారు బాగుండాలనే ఉద్దేశంతోనే ఆయన మూడు రాజధానులు చేస్తున్నాడు అది ఎంతో బేస్ సార్ అది అన్న మొత్తం మీద జగన్ వచ్చి ఇప్పుడు 18 నెలలైంది 18 నెలలతో ప్రజలంతా తృప్తిగా ఉన్నారా చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు సార్ చెప్పాలంటే ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి అట్టుందే కానీ పేద ప్రజలు వాళ్ళు మేలు పొందుకుని ఉంటున్నారు సార్ పేద ప్రజలు వచ్చి చాలా సంతృప్తి చెందుతూ ఉన్నారు కొంతమంది అంటూ ఉన్నారు స్వాములు పూజ చేస్తూ ఉన్నారు జగనన్న పాలనలో వాళ్ళకి డబ్బులు పెట్టి డబ్బులు ఇచ్చి స్వాములు పూజ చేసి వాళ్ళు పని చేయకుండా పాట లేకుండా చేస్తున్నాయి ఈరోజు చాలామంది నేను ఒక సోషల్ వర్కర్గానే పనిచేస్తున్నా నేను విన్న దాంట్లో జనాల మధ్యలో విన్న దాంట్లో ఎవరంటే ఆ జగనన్న మాకు ఆ యొక్క ఫ్రీగా భోజనం ఈ బియ్యం ఇచ్చారు కదా రేషన్ బియ్యము ఆ బియ్యం కానీ మాకు వేయకుండా ఉంటే ఈ కరోలు చనిపోయి ఉంటాం మేము ఎందుకంటే వాళ్ళు రోజు కూలీని ఆదాయం చేసుకుని జీవించేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇంకా కూలీ లేకుండా పనులు లేకుండా డబ్బు లేకుండా అవస్థలో ఉంటే ఆయనే మమ్మల్ని ఆదుకున్నాడు పస్తు లేకుండా మమ్మల్ని కాపాడినాడు ఈ కరోనా అని చెప్పాడు చాలా నాకైతే సర్లేదు అనుకుంటాను సర్లేదు అనుకుంటాను స్టార్టింగ్ ఎక్కుతానే అన్న క్యాంటీన్ లేపేశాడు అది 5 రూపాయలు నేను కూడా సరే మా ఆటో వాళ్ళు కూడా సరే 5 రూపాయలు పెట్టి అన్నం తింటా ఉన్నాం అది లేకుండా చేసాడు అదే ఫస్ట్ తప్పు అప్పుడు కూడా మన పేపర్లో ఆంధ్రజ్యోతిలో చూసా హైకోర్టు చెప్పిన అది జడ్జి మందు బాబుల్ని సన్మితాలనేసి ఏ విధంగా అంటే గవర్నమెంట్ నడుపుతా ఉండేది వాళ్ళే తాగలేదు అన్న దానికి కారణం ఇదే రేట్లు పెంచడం వల్ల తాగేవాళ్ళని తగ్గారా ఏం తగ్గలేదు ఇంకా పెరిగిపోయినారు ఇక్కడనే వెయిన్ షాపులు ఉన్నాయి నాకు మందు రావట్లేదు కానీ చూస్తూనే ఉంటా సాయంత్రం అయితే ఫుల్ ట్రాఫిక్ అంతా క్యూలు ఈ పక్క ఆ పక్క బండ్లు పెట్టేసి అసలు లాండార్ లేదు సార్ వాస్తవం పథకాలు అంటున్నారు మరి పథకాలు ఏడ పథకాలు ఒప్పు చేసి పంచాయదా అదే పథకం రోడ్ చూడండి నాతో కూడా రండి ఒకసారి అన్నం ఉండదు చూడండి మేమే రిపేర్లకి రోజుకి 1000 రూపాయలు పెట్టుకుంటాం అభివృద్ధి లేదు సార్ మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అది లాండార్ బాగుండింది సార్ అదే ఇప్పుడు రోడ్లు కూడా బాగున్నాయి మాకు కూడా ఆటోలు ఏం రిపేర్ రాకుండా ఉన్నాయి ఇప్పుడు చూడండి చాలా బాధపడుతున్నాం ఆటోలు పైకి చెప్పడం లేదు కానీ లోపల లోపలనే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మెకానిక్లు తినేస్తున్నారు డబ్బులు అయితే వ్యతిరేకత బాగానే ఉంది ప్రభుత్వానికి అవును సార్ వాస్తవం నేను రోజుకి 20 టీలు తాగుతాను ప్రతి అంగడి కాడ ఆపుతాను వాళ్ళు మాట్లాడుకునే మాటలు అంతా నేను వింటాను కానీ నేను పార్టీతో సంబంధం నాకు లేదు మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను పాలన ఏ విధంగా ఉందంటే మీరు అడిగినారు కాబట్టి దాని గురించి ఉదాహరణ చెప్తున్నాను ఇది వాస్తవం ఎందుకంటే నేను నా వ్యక్తిగతంగా మాట్లాడాలా 10 మంది ఎట్ట మాట్లాడుకుంటారో అట్ట మాట్లాడుకుంటారు ఉదాహరణ రోడ్డు కూడా బాగలేదు